హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనిషికి రోజులో ఎంత ఉప్పు అవసరం ఉప్పు ఎక్కువ తింటే ఏమవుతుంది లేదా శరీరానికి ఉప్పు తక్కువైతే ఏమవుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూమి మీద జంతువులన్నిటి మనుగడకు కావాల్సింది ఉప్పు దీనిని లవణమని కూడా పిలుస్తారు ఇది షడ్రుచులలో ఒకటి అందుకే మనకు తెలిసిన సామెత అన్ని వేసి చూడు నన్నేసి చూడు అంటుందట కూరలో కొంచెం ఉప్పు తక్కువైతే టేస్ట్ బాగలేదని చెదరించుకుంటాం అలా అని ఎక్కువైతే కూడా మనం ఆహారం తీసుకోలేం కానీ ఈ ఉప్పే మన హెల్త్కు మంచిదనే సంగతి మీకు తెలుసా ఆహారంలో ఉప్పును ఎంత ఎక్కువ తగ్గిస్తే అంత ఆరోగ్యం లేకపోతే ఆ ఉప్పే మీకు ముప్పు తెచ్చి పెడుతుంది స్లో పాయిజన్గా మారి ఆరోగ్యాన్ని హరించే ప్రమాదం ఉంది ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనం సోడియం క్లోరైడ్ ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఓ ప్రధాన పాత్రగా చెప్పొచ్చు మన దేశంలో సిటీ ప్రజలు జీవన విధానం రోజు రోజుకి మారుతుంది అలానే ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ అండ్ రెడీమేడ్ ఫుడ్లు తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు ఇలా తీసుకునే ఫుడ్లో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది సోడియం అంటున్నాం అంటే ఏంటో తెలుసుకుందాం ఇది ఒక క్షారలోహము లోహము దీన్ని ఎన్ఏ లాటిన్ నెట్రియం అనే సంకేతంతో సూచిస్తారు సోడియం చాలా మెత్తని లోహం అలానే వాతావరణంలోకి త్వరగా ఆక్సీకరణం చెందుతుంది తాజాగా కోసిన సోడియం తెల్లగా వెండిలా మెరుస్తుంది గాలిలో ఉంచినప్పుడు అది త్వరగా నల్లబడుతుంది ఉప్పు వల్ల నష్టాలేంటో చూద్దాం శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటే రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు తరచూ మూత్రం అంటే యూరిన్ వస్తుంది ఈ సమస్య ఎక్కువగా వయసు పైబడిన మహిళలలో కనిపిస్తుంది ఆహారం ద్వారా వెళ్లే ఉప్పులోని సోడియం రక్తంలో కలిసి నీటి ఉత్పత్తిని పెంచుతుంది ఫలితంగా రక్తం పరిమాణం పెరిగి మూత్రం ఎక్కువగా విడుదలవుతుంది దీంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళవలసి ఉంటుంది ఉప్పు తినడం తగ్గిస్తే రాత్రి లేచే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తాజా పరిశోధనలో తేలింది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్త పరిమాణం పెరిగి రక్తపోటు అధికమవుతుంది లోబీపీ ఉన్నవారు పగలు తీసుకునే ఆహారంలో కంపేర్ చేస్తే నైటు తక్కువ ఉప్పు తీసుకోవడం మంచిది అంటున్నారు ఉప్పులో ఉండే సోడియం శరీరానికి చాలా అవసరం అలాగాని మోతాదుకు మించి తీసుకోకూడదు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు మూత్రపిండాల జబ్బులు కడుపులో క్యాన్సర్ యాస్టియోపరాసిస్ లాంటి జబ్బులు వస్తాయి ఇటీవల జరిగిన కొన్ని సర్వేల ప్రకారం సాల్ట్ లేదా సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల లైఫ్ స్పాన్ తగ్గుతుందని తేలింది అమెరికాలో టాప్ హాస్పిటల్స్లో బ్రిహమ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్లో గతంలో జరిపిన సర్వేలో కూడా ఈ విషయాలే వెల్లడి చేశారు శరీరంలో సోడియాన్ని ఎలా గుర్తిస్తారో తెలుసుకుందాం మూత్రం ద్వారా యూరిన్ ఏ స్థాయిలో బయటకు వెళ్తుందనే దాన్ని బట్టి సోడియం ఎంత తీసుకుంటున్నామో తెలుసుకుంటారు అయితే యూరిన్లోని సోడియం స్థాయిలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఒక వ్యక్తి రోజులో ఎంత సోడియం తీసుకుంటున్నాడో తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు పూర్తి శాంపుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది రోజు ఒకే స్థాయిలో సోడియం తీసుకోం కాబట్టి ఒకటి కంటే ఎక్కువ సార్లు రోజులో సోడియం శాంపుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఉప్పు వల్ల నష్టాలే కాకుండా లాభాలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం మన శరీరంలో ఉప్పు మీద ఆధారపడని అవయవం అంటూ ఏమీ లేదంటే అతిశయోక్తి కాదు మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం కండరాలు సంకోచించడంలో నీటి నిల్వ ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది అంతేకాకుండా శరీరంలో జీర్ణ వ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్ వస్తుంది సముద్రం నుండి లభించే ఉప్పులో నలభై శాతం సోడియం సిక్స్టీ పర్సెంట్ క్లోరైడ్ ఉంటాయి ఉప్పులు ఎన్ని రకాలు తెలుసుకుందాం గడ్డ ఉప్పు లేదా సముద్రపు ఉప్పు అయోడిన్ ఉప్పు రాతి ఉప్పు దీనిని రాక్ సాల్ట్ అంటాం నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ మీకు ఒక సందేహం రావచ్చు మన శరీరానికి ఎంత ఉప్పు అవసరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు ఆరు గ్రాములు ఉప్పు మాత్రమే తీసుకోవాలి కానీ సగటున ఒక వ్యక్తి రోజులో ఎనిమిది నుండి పన్నెండు గ్రాములు ఉప్పు తీసుకుంటున్నాడు ఉప్పు మన శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుతుంది ఇది ఫ్రెండ్స్ ఉప్పు ఉపోద్ఘాతం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను